శివుడు మహాదేవుడు భారతీయులకు సంబంధించినంత వరకు ప్రత్యక్ష దైవం నిరంతరం మన మధ్యే తిరుగాడే దేవుడు ఖగోళ మండలంలో ఉన్న నగరాల నుంచి భూమికి దిగి వచ్చి మనుషులను ఉద్ధరించిన దేవుడు మనం పూజించే దేవతలకు ఆయన నాయకుడు అనంతమైన మంచితనానికి అసాధారణమైన వినాశనానికి శక్తి రూపం ఆయన చేతిలో త్రిశూలం ఆయుధంగా ఉంటుంది ఆయన దారిలో ఏది అడ్డం వచ్చినా విధ్వంసం చేస్తుంది భారతీయ సంప్రదాయంలో సృష్టి జరగాలంటే ముందుగా వినాశనం జరగాలన్నది విశ్వాసం లయకారకుడైన శివుడు ప్రళయాన్ని సృష్టించి వినాశనం చేస్తాడు ఆ తర్వాత ప్రకృతి పురుషులైన ఆది దంపతుల ద్వారా పునః సృష్టి జరుగుతుందని విశ్వాసం ఈ భూమండలంలో మనుషులతో పాటు సమస్త జీవజాల సృష్టి జరగడానికి ఆకాశంలోని అనేక లోకాల్లో ఉన్న దేవీ దేవతలే కారణమని హిందువులు విశ్వసిస్తారు ఇది నిజమేనా భూమిపై జీవజాలం సృష్టికి మానవ పరిణామ వికాసానికి ఇతర గ్రహాల్లో ఉన్న జీవులు సహాయం చేశారా వాళ్లలో ఎవరి శివుడు రకరకాల పేర్లతో పూజించే ఈయన నిజంగా దేవుడా లేక పాశ్చాత్యులు ఖగోళ శాస్త్రవేత్తలు భావించే గ్రహాంతరవాస నిజంగా దేవతలు మనుషులకు సహాయపడ్డారా అదే నిజమైతే మానవలోకం భవిష్యత్తు శివుడిపై ఆధారపడి ఉందా ఇలా అనేక ప్రశ్నలు వాటికి సమాధానాలు ఏమిటి శివుడి స్వరూప స్వభావాలపై విశ్వాసాలపై చరిత్రపై ఇతరుల పరిశోధనలు శాస్త్రీయపరమైన విశ్లేషణలు చేస్తున్నాయి సోకాల్డ్ హేతువాదులెవరూ నమ్మని వేదాల నుంచి రకరకాల పురాణాలు ఇతిహాసాలు ఫిలాసఫర్ల రచనలన్నింటి మదింపు ఇప్పుడు జరుగుతున్నది లక్షల కొద్ది పేజీల రచనలు ఉన్నాయి వందలు వేలు సంవత్సరాలుగా మౌఖికంగా కొనసాగుతూ వచ్చిన సాహిత్యం ఉంది ఈ సాహిత్యమంతా చెప్పింది ఏమిటి అందులోని హేతుబద్ధత ఎంత ప్రపంచంలోని ఇతర సంస్కృతులు ధర్మాలు చెప్తున్నదేమిటి వీటన్నిటిపైన విస్తృత పరిశోధన జరుగుతున్నది భారతదేశం దాదాపు 20 లక్షల చదరపు మైళ్ళు ఉన్న దేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద విస్తీర్ణం కలిగిన దేశం దాదాపు 150 కోట్ల మందితో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికత కలిగిన దేశం కూడా మనది ఇక్కడ పుట్టిన సాహిత్యమైన పురాణమైన ఇతిహాసమైన తొట్ట తొలిదైన వేదమైనా సరే మనిషితో మట్టితో పంచభూతాలతో సంబంధం లేకుండా మాత్రం లేవు భారతీయ ధర్మం ప్రకారం దేవతలు నిద్య కాదు వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు పిలిస్తే వస్తారు కనిపిస్తారు సహాయం చేస్తారు పాశ్చాత్య దేశాల్లోని మత ధర్మాల కంటే భారతదేశంలో దేవతల పట్ల విశ్వాసం అత్యంత బలమైనది భూమికి పైన 7 లోకాలు ఉన్నాయి ఈ లోకాల నుంచి దేవతలు లేదా గ్రహాంతరవాసులు భూమి మీదకు దిగి వస్తారని చెప్తారు మనకు ఇతిహాసాలు ఉన్నాయి ఇవి మనకు చరిత్రే కాని మిథ్య కాదు కథ కవనమో కాదు మన దగ్గరే కాదు యూదు క్రైస్తవ ధర్మాల్లో కూడా దేవుడు లేదా ఇతర లోకాల నుంచి వచ్చిన జీవులు మనకంటే ఎంతో శక్తిమంతులు సమర్థులు వేదాల ప్రకారం దేవతలు వాళ్ళ లోకాల నుంచి మనకు తమ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశారు ప్రాచీన ఖగోళ శాస్త్ర సిద్ధాంతకర్తలకు ఒక సందేహం వచ్చింది ఈ మతపరమైన గ్రంథాల్లో జరిగిన చర్చంతా దైవ సంబంధమైనదేనా లేక గ్రహాంతర వాసులతో మనిషికి సంబంధాలను కూడా చెప్తున్నాయని అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలన్నీ గ్రహాంతర వాసులున్నారనే కాన్సెప్టును బలంగా నమ్ముతాయి అదే సిద్ధాంతాన్ని కాస్త డిఫరెంట్గా భారతదేశం దేవతలుగా దైవత్వంగా విశ్వసిస్తుంది మహాభారత ఇతిహాసాన్ని భారతీయ ధర్మం పంచమ వేదమని చెప్తుంది ఇందులో మనకు ఎగిరే విమానాల ప్రస్తావన ఉన్నది అంతకుముందు రామాయణ కాలంలోనే రావణుడు విమానాన్ని వాడాడు విమాన మరమ్మత్తు కేంద్రం నిర్మించాడు ప్రత్యేక విమానాశ్రయాన్ని నిర్మించాడు హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు ముందుగా కాల్చింది ఈ రవాణా వ్యవస్థనే ఇప్పటికీ లంకలో దీని ఆనవాళ్లు మనకు స్పష్టంగా కనిపిస్తాయి మహాభారతంలో కూడా మనకు ఎగిరే విమానాల ప్రస్తావన ఉన్నది వాయిస్ యాక్టివేటింగ్ వెపాన్స్ కూడా వాడినట్లు కనిపిస్తుంది మహాభారతంలోనే మరో ప్రస్తావన కూడా కనిపిస్తుంది భూమికి అన్ని వైపులా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయని ఈ నగరాల నుంచి చిన్న చిన్న వాహనాల ద్వారా భూమి మీదకు రాకపోకలు జరిగినట్లుగా తెలుస్తుంది ఆ రోజుల్లో స్పేస్షిప్ అన్న పదం లేదు అందుకే మన వాళ్ళు వాటిని నగరాలు అని ఉండవచ్చు
ఈ వాహనాలను విమానాలుగా పేర్కొన్నారు. వీటి తయారీపై ఒక శాస్త్ర గ్రంథాన్ని రచించారు. ఈ విమానాల ద్వారా భూమి మీదకు వచ్చిన వారు ఇక్కడి మనుషులకు గురువులుగా వ్యవహరించారు, విజ్ఞానాన్ని అందించారు. గ్రహాంతరాల నుంచి భూమి మీదకు జరిగిన రాకపోకలకు మార్గదర్శనం చేసింది పరమశివుడు. దేవతలు కానీ దేవదూతలు కానీ భూమి మీదకు వచ్చి తిరిగి వెళ్లేందుకు భగభగమండే విమానాలను వాడి ఉంటారు. ఇందుకు ఉదాహరణగా చిదంబరంలోని నటరాజమూర్తిని చెప్తాం. మన దేవతలందరిలో నటరాజమూర్తి అయిన శివుడికి నటరాజ రూపంలో చుట్టూ కనిపించే జ్వాలావలయాలు ఈ విమానానికి ప్రతీక. ఈ చిదంబర రహస్యాన్ని ఛేదించడం అంత తెలికని విషయం మాత్రం కాదు. దేవుడికి రూపం కల్పించింది నిస్సందేహంగా మనిషి అయినప్పుడు అతని ఊహకు ఆ రూపం ఎలా తట్టింది? కల్పనకు కూడా ఏదో హేతువు ఉండే ఉంటుంది. ఈ ఆలోచనలను అనుకుని ముందుకు వెళ్తే సమాధానం దొరకవచ్చేమో. శివుడి గురించి సంభావించేటప్పుడు ప్రధానంగా ఆయన రూపం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన చేతిలో ఉండే త్రిశూలం, ముక్కోటి దేవతల్లో ఆయనకు మాత్రమే కనిపించే మూడో నేత్రం, ఎవరికి అంతుబట్టకుండా ఉన్న ఆయన నివాసమైన కైలాసం, దేవతలందరిలో ఆయనకు మాత్రమే ఉన్న మరో రూపం శివలింగం, ప్రళయకారుడైన ఆయన చేసే లయ విన్యాసం, ఆయనలోని అర్ధనారీశ్వర తత్వం, అన్నీ ప్రత్యేకతలే. శివరహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివుడిని మహాదేవుడని కూడా పిలుస్తారు. మహాదేవుడంటే గ్రేట్ గాడ్ అని అర్థం, అంటే దేవతలకే దేవుడని అర్థం. అందరిలోనూ అత్యంత శక్తిమంతుడు శివుడు. ఆయన ప్రధాన విధి లయించడం. సృష్టి నశించకపోతే పునఃసృష్టి సాధ్యం కాదు, అది శివుడి వలనే జరుగుతున్నది అని ఎలా చెప్పగలుగుతున్నాం? భారతీయ ధర్మంలో దేవతల స్వరూప స్వభావాల వెనక పెద్ద ఫిలాసఫీయే దాగుంది. సృష్టి నిర్మాణ వికాస పరిణామాలతో దేవతలకు సంపూర్ణమైన భాగస్వామ్యం ఉంది. నిరాకార నిరంజనుడైన పరమేశ్వరుడికి ఆయన స్వభావోక్తమైన స్వరూపాన్ని కల్పించారు. శివుడిలో అగ్ని ఉన్నది, మూడో కన్ను, ఆకాశమున్నది, నెలవంక, నీరున్నది, గంగ, మనిషి కలిసిపోయే మట్టిలోనే ఆవాసమున్నాడు. ఇతర ఆహారంతో పాటు గాలిని ఆహారంగా తీసుకునే పాములను మెడలునే వేసుకున్నాడు. జంతు చర్మాన్ని ధరించాడు, శ్మశాన వాసి అయి తానే లయకారుడయ్యాడు. ప్రకృతి పురుషుల మమైకంతో ఆర్ధనారీశ్వరుడై దాంపత్య ధర్మానికి ఆదిగా నిలిచి సృష్టి నిర్మాణ కార్యాన్ని నిర్వహించాడు. ఆయన చేతిలోని ఢమరుకం ధ్వనిని పుట్టించింది. త్రిశూలం మన శరీరంలోని ఈడ, పింగళ, సుషుమ్న నాడులకు ప్రతీకాత్మకమైంది, అత్యంత శక్తివంతమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వంలోని అన్ని ఎలిమెంట్స్ మనకు శివుడిలోనే కనిపిస్తాయి. అందుకే ఆయన్ని మహాదేవుడు అన్నారు. శివుడి చేతిలోని ఢమరునాదంతో సృష్టి నిర్మాణం జరుగుతుందని భారతీయ ధర్మం చెప్తుంది. ఆయన చేతిలోని త్రిశూలం సృష్టిని లయం చేస్తుంది. ముక్కోటి దేవతల్లో శివుడికి మాత్రమే మూడో కన్ను ఉంది. ఇది అగ్నిస్థానం, జ్ఞానానికి ప్రతీక. మనిషిలోని పీనియల్ గ్లాండ్నే మూడో కన్ను అని కూడా అంటారు. ఈ కన్ను తెరిస్తే దానికి కనిపించే ప్రాంతమంతా భస్మమైపోవాల్సిందే. దక్షిణ భారతదేశంలోని చిదంబరంలోని నటరాజమూర్తి రూపం శివుడి చుట్టూ జ్వాలావలయాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రూపాన్ని చూసిన ఆస్ట్రోనాట్ శాస్త్రవేత్తలు ఈ రూపం వెనుక ఉన్న వాస్తవాన్ని కనుగొనేందుకు ప్రయత్నించారు. శివుడి ఈ రూపాన్ని చిత్రించిన లేక శిల్పీకరించిన మన ప్రాచీనులు జ్వాలావలయాలను ఎందుకు పెట్టారు? ఇదేమైనా భగభగమండే విమానమా? ఇలాంటి ఏదైనా వాహనంలో శివుడు భూమి మీదకు వచ్చారా? దీన్ని మన వాళ్ళు చూసి చిత్రించారా? నటరాజమూర్తి రూపం ఎలా ఆవిష్కారమైంది? దీనికి ఇప్పటి వరకు విస్పష్టమైన సమాధానం అయితే దొరకలేదు. ఇక్కడ ఉన్న స్వామి ఆకాశలింగం. ప్రపంచంలో నిరాకారుడిగా శూన్యంగా ఉన్న శివుడి రూపం ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తుంది. దాని పక్కనే మనకు నటరాజమూర్తి ఉంటాడు. ఆకాశలింగానికి నటరాజమూర్తికి మధ్య కార్యకారణ సంబంధం దేన్ని సూచిస్తున్నది? ఆకాశలింగం శూన్య రూపం, నటరాజమూర్తి చుట్టూ ఉన్న జ్వాలలు స్పేస్ క్రాఫ్ట్ను ప్రతిబింబిస్తున్నాయి. రోదసి నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్లో ఈశ్వరుడు భూమి మీదకు వచ్చి వెళ్ళాడు. ఇతర దేవతలు, దేవదూతలు ప్రత్యేక విమానాల్లో భూమి మీదకు రాకపోకలు సాగించారు.
మానవులకు అసాధారణమైన విజ్ఞానాన్ని అందించి వెళ్ళారు. ఇందుకు ఉదాహరణలు మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. మన దేశంలోనే అత్యంత అద్భుతమైన దృష్టాంతాలు కనిపిస్తాయి.